కావలి ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికంగా వచ్చిన సమస్యలను ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని కోరడం జరిగింది. కావలి ఆర్డీఓ కార్యాలయానికి వచ్చిన సమస్యల్లో అధిక భాగం ఉదయగిరి నియోజకవర్గానికి కావటం విశేషం. కావలి నియోజకవర్గం నుంచి స్వల్పంగా మాత్రమే అర్జీలు రావడం జరిగింది. అందరూ అర్జీదారుల నుంచి వచ్చిన సమస్యలను సానుకూలంగా విన్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వాటిని వెంటనే పరిష్కరించాలని కోరడం జరిగింది. ఎమ్మెల్యే వెంట కావలి వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఆరువారు అప్పీల్ చేసుకున్నా ఎలాగో వాళ్ళు ఒప్పుకోరు. అదే కోర్టు మీద తెచ్చుకున్నారనుకోండి ఆర్డర్లో ఎవరు ఫేవర్ తీసుకొచ్చి ఆ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సపోజ్ సార్ ఆరువారు అప్పీల్ తహసీల్దార్గా చేసుకోవాలి. తహసీల్దార్ ఆల్రెడీ ఇచ్చిన మార్పులు అతను రద్దు చేయాలి. రద్దు చేస్తే ఖచ్చితంగా నా దగ్గర అప్పీల్ చేసుకుంటాను. మళ్ళీ నేను వెరిఫికేషన్ చేసి ఈ రూపాయలు అది జేసీ తర్వాత సీసీఎల్ఏ సీసీఎల్ఏ తర్వాత సెక్రటేరియట్ ఇట్లా వన్ బై వన్ పై కోర్టు దాకా పోతూ ఉంటుంది. అంటే వన్స్ హైకోర్టు తెచ్చుకున్నారనుకుంటే పట్టా భూమినా ప్రభుత్వ భూమినా ఆయనది 75 ఎకరాల పొలం అది 75 ఎకరాల పొలంలో 70 సెంట్లు ఇక్కడికి ఇచ్చేసాడు. అది అప్పు టర్మ్ చీడే చేసుకుంటారు 60 నుంచి. ఏవో అది గొడవ ఉంటాయి దాన్నిచ్చేసి సుబ్బరాయుడు రెడ్డి కాడి నుంచి వచ్చి సుబ్బరాయుడు అని ఆయన కొన్నాడు. కోతిరిని సుబ్బరాయుడు ఆయన అయిపోయాడు. వాళ్ళ నాయన అయిపోయాడు. వాళ్ళ తమ్ముడు వాళ్ళ కొడుకు వచ్చేసి అంజీ ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఇది నాది అన్నాడు. మళ్ళీ ఇటీవల మన మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది వైసీపీ వచ్చిన తర్వాత పూర్తిగా అడ్డుకోవడం జరిగింది సార్. దానివల్ల ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు సార్. దీని మీద కృష్ణారెడ్డి గారు వీళ్ళు కూడా మా వాళ్ళే ఇస్తాను. ఆయన ఏం చేశారంటే మా వన్న బాగున్నారా బాగా ఆ బాగా అక్కడ వ్యాధి 1 ఎకరాలు పోయింది. మా భూమి ఎక్కించుకొని అమ్ముకున్నాను.